Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu antaku tegistara Sakshi Media sancharana aaropana. Nara Lokesh Padyatra nepadyamlo raboye parinamalanu munde uhinchukuni atu adhikara party itu pratipaksham yavari vadalanu varu munde siddham chesukuntunnaru. Nara Lokesh Padyatraku hype srishtinche prayatnamlo Chandrababu Naidu tana party nayakulaku konni pramadakaramaina suchanalu chesarani Sakshi Media pramukhamga aaropistondi. Lokesh Padyatra samayamlo ekkadakkada godavalaku digalsindiga party shrenulaku Chandrababu suchana chesarani ఈ వైసీపీ అనుకూల మీడియా ఆరోపిస్తోంది. పాదయాత్ర సారాసీదాగా సాగితే మన మీడియా తప్ప ఇతర మీడియా సంస్థలు కవరేజ్ ఇవ్వవని, మీడియా సంస్థలు అంటే టీఆర్పీ రేటింగ్ ను బట్టి ప్రచారం కల్పిస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లుగా వైసీపీ మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది. నారా లోకేష్ పాదయాత్రకు హైప్ తీసుకురావాల్సి ఉందని, మీడియా దృష్టిని ఆకర్షించేలా ప్రతి చోట ఏదో ఒక ఇష్యూను లేవనెత్తాలని చంద్రబాబు దిశ నిర్దేశం చేశారని ఆరోపిస్తోంది. వైసీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారని, పోలీసులు జనాన్ని రాకుండా నియంత్రిస్తున్నారని, ట్రాఫిక్ క్రమబద్ధీకరించలేదని, సరైన రక్షణ కల్పించలేదని, ఇలా ఏదో ఒక కారణంతో వీలైనంత వరకు గొడవలకు దిగాలని చంద్రబాబు సూచన చేసినట్లుగా సాక్షి మీడియా ఆరోపిస్తోంది. మీడియా దృష్టిని ఆకర్షించే అంశానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా పార్టీ నాయకులకు చంద్రబాబు చెప్పారంటోంది ఆ పత్రిక. లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ఆ మీడియా చెబుతోంది. కవరేజ్ పేరుతో సాక్షి విలేకరులు వస్తే తరిమి కొట్టాలని కూడా చంద్రబాబు చెప్పారట. సాక్షి విలేకరులను బెదిరించినా కొట్టినా పర్వాలేదని, విలేకరులను తెలియక అనుమానాస్పదంగా తిరుగుతుండటంతోనే దాడి జరిగిందని తర్వాత చెప్పుకోవచ్చని చంద్రబాబు సూచించినట్లుగా సాక్షి మీడియా కథనం. స్థానిక నాయకులపై నమ్మకం లేక లోకేష్ పాదయాత్ర కోసం ప్రత్యేకంగా 500 మంది సభ్యులతో ఒక టీం రెడీ చేయించారని, ఇప్పటికే ఆ టీం కుప్పానికి చేరుకుందని కూడా వైసీపీ మీడియా చెబుతోంది. మరి దీనిలో ఎంతవరకు నిజం ఉందో భవిష్యత్తులో తేలనుంది.